అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం రద్దుపరచను మాటను మార్చను. కీర్తన 89:34 ప్రయత్నం. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల నుండి బయలువెళ్ళిన మాటను మార్చను. ఆమేన్ ప్రయత్నం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా మార్పు ఉండదు అనడానికి ఈ మాట మరొకసారి స్థిరపరుస్తూ ఉన్నది. అవును, ఆమేన్. దేవుని మాట ఎంత సత్యమైనదో, ఎంత నిత్యమైనదో, ఎంత మార్పు లేనిదో, మారినదో. నా జీవితంలో అనేక మార్లు నేను రుచి చూచి వచ్చాను, అనుభవించాను. అందులో ఒక విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. అదేమంటే 2015 సంవత్సరంలో నా కుమారుణ్ణి సింగపూరు బైబిల్ కాలేజ్ పంపించాం. ఆ దేశ పరిస్థితులు ఏమాత్రం మాకు తెలియవు. మనం అక్కడికి పంపించాలంటే అవకాశాలు లేవు. ఆ విషయంలో మేము చాలా ఇబ్బంది పడ్డాం. మనకు తెలిసిన వారు ఇక్కడికి వస్తే వారి చేత పంపించాల్సిందే, వేరే మార్గం లేదు. జూన్ మాసంలో తన పుట్టినరోజు. తన పుట్టినరోజును చిన్నప్పటి నుండి మరి మాకున్న దానిలో బాగా సెలబ్రేట్ చేయటం చేసేవాళ్ళం. మరి 18 ఏళ్ల కాలంలో ఒక్క సంవత్సరం కూడా సెలబ్రేట్ చేయకుండా ఉండలేదు. సరికదా, మరి తనకి 2 డ్రెస్సులు, ఉదయానికి ఒకటి సాయంత్రానికి ఒకటి డ్రెస్సెస్ తీసేవాళ్ళం. మరి మాకు ఒక్కగానొక్క కుమారుణ్ణి ఏ ఒక్కరోజు కూడా విడిచి కూడా ఉండలేదు. అలాంటి పరిస్థితిలో తన బర్త్డే గురించి ఆలోచన నాకు మొదలైంది. మరి అలాంటి పరిస్థితుల్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేయలేకపోతున్నామన్న బాధ నాకు కలిగింది. మనీ కానీ ఒక డ్రెస్ అయినా కానీ పంపించడానికి ఏ మార్గం లేదు. ఇంకా ప్రభును ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభు ప్రార్థన ఆలకించేవాడు కదా, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. 8వ తారీఖున మరి ప్రభు నాతో ఇలా మాట్లాడారు. మొదటి దిన వృత్తాంతలు 8:6 ద్వారా, నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారుడిగా ఏర్పరచుకుని ఉన్నాను, అతనికి తండ్రినయ్యుందును అని మాట్లాడారు. ప్రయత్నం. నా కుమారుని పేరు అభిషేక్ సాల్మన్. అంత స్పష్టంగా మాట్లాడిన దేవుడు తన నమ్మకత్వాన్ని, తన విశ్వాసతను రుజువుపరుచుకున్నారు. 11వ తారీఖున తన బర్త్డే. ఆ దినం కొరకు నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. 12వ తారీఖున నా కొడుకు ఫోన్ చేసి మరి చెప్పింది ఏమంటే, ఆ రోజు తాను 2 జతల బట్టలు, 4 కేకులు. అద్భుతంగా ఆ రోజు వారి టీము మెంబర్స్కి హాలిడే వచ్చింది. మరి సెలబ్రేట్ చేసుకోవడానికి బయటకు వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. అంతేకాదు, విలువైన ప్రదేశంలో సంతోష బీచ్లో ఆ రోజంతా ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ గడపడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభును, రక్షకుడును నా దేవుడు సిద్ధపరిచినాడు నా కుమారుని బర్త్డే సెలబ్రేషన్, నా కుమారుడిని సొలొమోనుకు. ప్రేయస్లా, ఆయన ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది. నాకు ప్రేయస్లా, మరి నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు నన్ను చూచిన దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, నా కుమారుని తన కుమారునిగా చేసుకున్నాడు. అవును, మరి అతను దత్తపుత్రులం కదా, ఆయన యొక్క దత్తపుత్రులం మనం. అలాగనే నా చిన్న కుమారుని దత్తపుత్రునిగా చేసుకున్నాడు. ఈ విషయంలో చిన్న శాంపుల్ చూపించాడు అంతే. ప్రేయస్లా, ఆయన తన పెదవుల గుండా వచ్చిన మాటను, బయలువెళ్ళిన మాటను మార్చాడు. అంతేకాదు, తన నిబంధనను రద్దుపరచుకోడు. ప్రేయస్లా, మరి ఇదే విషయాన్ని మరి మరో ధ్యానంలో కూడా నేను ఈ విషయాన్ని తెలియచేయటం జరిగింది. ఇది గమనించాల్సిన విషయం. ప్రేయస్లా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధుల, మనకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ. మమ్మల్ని దత్తపుత్రులుగా స్వీకరించిన నీవు, మాకు కుమారత్వాన్ని ఆపాదించిన నీవు దేవా, ఆ హక్కులన్నిటినీ మాకు అనుగ్రహించడానికి నీవు ఏ రీతిగా సిద్ధంగా ఉన్నావు, మమ్మల్ని ఏ రీతిగా నీ కుమారులుగా స్వీకరించి సంతోషింపచేయాలని ఆశపడుతున్నావు. మారని దేవుడు, మాట తప్పని దేవుడు, నీ నిబంధన స్థిరపరిచేవాడు,
మా జీవితాలు అనేక మరో రుజువు చేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, దేవా స్తోత్రాలు. నీ పాదాలకు నమస్కారాలు తండ్రి. అయితే మేము మాత్రం నీ పట్ల వెళ్ళ కృతజ్ఞత కలిగి ఉండటానికి, నిన్ను విడవక ఎడబాయిగా మా జీవితాలను కొనసాగించడానికి నీ కృపను మాకు మెండుగా దయచేయమని ఏసునామలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.